గులాబీ నేతల్లో కొత్త కలవరం మొదలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచడంతో ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ లో వ్యాపారాలు ఉన్న రిచ్ లీడర్స్ ని అలర్ట్ చేస్తున్నారు. కొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే టార్గెట్ అయిన నేతలకు ఫోన్ చేసి మరీ భరోసా కల్పిస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో ఏం జరుగుతోంది? కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల విషయంలో గులాబీ బాస్ ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? తెలంగాణలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దూకుడు పెంచాయి. కేసీఆర్ పరివారం టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ముందుకెళ్తూ అష్టదిగ్బంధనం చేస్తున్నాయి. వరుసపెట్టి గులాబీ పార్టీ నేతల వ్యాపార సంస్థలు ఇళ్లపై దాడులతో దడపొటిస్తున్నాయి. ఇప్పటికే ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఫోకస్ పెట్టిన ఏజెన్సీలు తాజాగా మంత్రి గంగుల, ఆయన వియ్యంకుడు, రాజ్యసభ సభ్యులు రవిచంద్రను టార్గెట్ చేశాయి. దీనిలో భాగంగా ఇరువురి ఇళ్లు, ఆఫీసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేశాయి. అయితే వరుస పరిణామాలు కార్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో టీఆర్ఎస్ నేతలు ధైర్యం కోల్పోకుండా ప్రగతి భవన్ పెద్దలు అలర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారాలు ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లీడర్లకు ఫోన్ చేసి సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈడీ, ఐటీ దాడులతో గంగుల, రవిచంద్రకు ప్రగతి భవన్ పెద్దలు ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. అంతేకాదు, కంపెనీ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ లో చాలా మంది నేతలు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. పలు కంపెనీల్లో కొందరు నేతలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఇంకొందరు వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. మరికొందరు రాజకీయాల్లోకి వచ్చాక వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు. అయితే రకరకాల బిజినెస్ లు చేస్తున్న వారందరిపైన కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న నేతలు వెంటనే బయటికి రావాలని ప్రగతి భవన్ వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. పాలకవర్గంలో ఉంటే దర్యాప్తు సంస్థల విచారణకు వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. పాలకవర్గంలో ఉంటూ విచారణకు హాజరైతే పొలిటికల్ గా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కంపెనీలకు చెందిన డాక్యుమెంట్స్ సైతం ఇంట్లో పెట్టుకోవద్దని సూచించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యాపారాలకు చెందిన కీలకమైన డాక్యుమెంట్స్ విషయంలోనూ పలు కీలక సలహాలు, సూచనలు చేసినట్లు టాక్ ఉంది. వాస్తవానికి కొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ పీక్ స్టేజ్కు చేరింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తలుస్తున్న కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించారు. మోదీ, అమిత్ షా మీద మాటల దాడి పెంచారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిస్తున్నారు. అంతేకాదు, బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనంటూ దేశవ్యాప్త పర్యటనకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని పార్టీ నేతలు ముందే హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న దాడులు కూడా ఊహించినవేనని అంటున్నారు. రాబోయే రోజుల్లో వ్యాపారాలు చేస్తున్న మరికొందరి సంస్థల్లోనూ సోదాలు జరిగే అవకాశం ఉందని, టెన్షన్ పడద్దని గులాబీ బాస్ భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే వరకు దాడుల ప్రక్రియ కొనసాగుతోందని, అయితే పార్టీ మారాలంటూ రాజకీయంగా వచ్చే ఒత్తిళ్లకు లొంగవద్దని కూడా సూచించినట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా కంపెనీలు నిర్వహిస్తున్న, బిజినెస్ చేస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రగతి భవన్ పెద్దల సూచనలతో అలర్ట్ అయ్యారు. వ్యాపార లావాదేవీలు, డాక్యుమెంట్స్ ను దర్యాప్తు సంస్థలకు దొరకకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతల ధీమా చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఊహించినట్లు రాబోయే రోజుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తాయా, ఒకవేళ చేస్తే ఎవరెవరిని టార్గెట్ చేస్తాయన్నది సస్పెన్స్ గా మారుతోంది.